కోవిషీల్డ్ ధరను ప్రకటించింది సీరం సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలకు 400, ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలకు ఇవ్వనట్లు తెలిపింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసు 150 రూపాయల చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్లను 400 రూపాయలకు ఒక డోసు చొప్పున ఇవ్వనున్నట్లు సీరం తెలిపింది. ఇక ప్రైవేట్ హాస్పిటళ్లకు ఒక డోస్ కోవిషీల్డ్ టీకాను 600 రూపాయలకు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాక్సినేషన్ కేంద్రాలు, ప్రైవేట్ హాస్పిటళ్లు నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు సీరం సంస్థ తెలిపింది. ప్రతి నెల ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో కేంద్ర ప్రభుత్వానికి 50% ఇవ్వాలని, మిగిలిన 50% వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకోవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తమ వ్యాక్సిన్ల ధరలను ప్రకటించింది సీరం. ఇతర దేశాల్లోని వ్యాక్సిన్ల ధరల కంటే తమ ఉత్పత్తి ధర తక్కువగా ఉందని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుత మార్కెట్లో అమెరికా వ్యాక్సిన్ల ధర 1500, రష్యా టీకాలు 750, చైనా టీకాలు 750గా ఉంది. వాటితో పోలిస్తే తమ వ్యాక్సిన్ తక్కువ ధర అని సీరం తెలిపింది. రానున్న 4-5 నెలల్లో వ్యాక్సిన్ను రీటైల్ మార్కెట్లోకి తీసుకువస్తామని ప్రకటించింది. వ్యాక్సిన్ ధరలపై పలు రాష్ట్రాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రానికి 150 రూపాయలకే ఒక డోసు ఇస్తూ తమకు మాత్రం 400 రూపాయలకు ఇవ్వడం సరికాదంటున్నాయి. కేంద్రానికి ఇచ్చే ధరకే తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రస్తుత ధరకు ఇస్తే రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని, ఎవరు తీసుకున్నా ప్రజల కోసమే కదా అని ప్రశ్నిస్తున్నాయి రాష్ట్రాలు.